ఈ భూ ప్రపంచంలో వైద్యుడిని వైద్యనారాయణ అని అంటాం, అంటే వైద్యుడు దేవునితో సమానమని అర్థం. అయితే వైద్యులు మాత్రం రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భంలో ఉన్న శిశువు భూమి మీదకు రాకుండానే భూమిలో కలిసిపోయింది. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద పెండకల్ గ్రామానికి చెందిన మోదింబి అనే మహిళ పురిటి నొప్పులతో శనివారం రాత్రి ప్రభుత్వ మహిళా ఆసుపత్రికి వచ్చింది. అయితే అక్కడ ఉన్న వైద్య సిబ్బంది మాత్రం వైద్యం అందించడంలో మీనమేషలు లెక్క పెట్టారు. దీంతో గర్భస్థ శిశువు మరణించింది. వైద్యుల వైఖరి పట్ల బాధితురాలి బంధువులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ బంధువులతో పాటు విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. బిడ్డ చనిపోయింది, అయితే ఐదు రోజుల లోపల కనిపించింది అని చెప్పింది మేడం. ఆయన తర్వాత సిస్టర్లు ఏం చేసినారంటే ఆటికి తిరుగుతున్నాం, ఈ బెంచ్ మీద ఒకసారి ఆ బెంచ్ మీద ఒకసారి పడుతున్నాను, ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. ఆ లాస్ట్లో కట్ అయ్యేదంతా రూపు వేసినాక సార్ ఎక్కువ నొప్పి